ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రజలందరూ ఎంతో ఆకాంక్షతో ఉన్నటువంటి అంశం విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు కావాలనేది ఆకాంక్షలకు అనుగుణంగా నిన్న కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు నూతన జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నూతన రైల్వే జోన్ ప్రకటించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రత్యేకించి విశాఖపట్నం ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేవలం జోను ఏర్పాటు అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించమనే గత యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది జోన్ కావాలనేటువంటి కోరిక 2004 లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఉంది కానీ 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక సాంకేతిక కమిటీని నియమించింది ఆ సాంకేతిక కమిటీ జోన్ ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదు అని రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడైతే వీలు కాదని రిపోర్ట్ వచ్చిందో ప్రభుత్వము మేము సాధ్యాసాధ్యాలను పరిశీలించాము కమిటీ వేసాము ఇది సాధ్యం కాదని నివేదిక వచ్చింది కాబట్టి మేము జోన్ ఇవ్వలేమని చెప్పి చెప్పవచ్చు కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోని ప్రభుత్వం దాని ఆధారంగా జోన్ ఇవ్వమని ఏనాడు కూడా చెప్పలేదు ఏ విధంగా సాధ్యమవుతుంది ఆ ఇబ్బందుల్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు భాగస్వామ్యులైన అన్ని పక్షాల వారిని ఏ విధంగా ఒప్పించవచ్చు పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఏ విధంగా మనం విశ్వాసంలోకి తీసుకోవచ్చు ఏమి చేస్తే ఇది సాధ్యమవుతుందని గత 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసింది సమస్యకు పరిష్కారం కనుక్కుంది ఎంత సంక్లిష్టమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని విభజన హామీలను మేము పూర్తిగా అమలు చేస్తామని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు నిన్న మనందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటించారు
ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చడం పట్ల విభజన చట్టం యొక్క హామీలను అమలుపరచడం పట్ల నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది।